తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో అర్ధరాత్రి అత్తాకోడలపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. కత్తులతో బెదిరించి ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఉపాధి కోసం ఓ కుటుంబం బళ్ళారి నుంచి వచ్చింది. వాచ్మెన్ దంపతులతో పాటు ఆయన కొడుకు కోడలు స్థానికంగా ఉండే ఓ కన్స్ట్రక్షన్ భవనంలో నివాసం ఉంటున్నారు. అయితే అర్ధరాత్రి కొందరు వ్యక్తులు అటువైపు రోడ్డు మీదకు రావడంతో టార్చ్ లైట్ వేసి చూడగా వారొచ్చి మొదట వాచ్మెన్ అతని కొడుకును కత్తులతో బెదిరించారు. వారిపై దాడి చేశారు. అనంతరం గదిలో పడుకున్న అత్తాకోడలపై అత్యాచారానికి పాల్పడి అక్కడి నుండి పరారయ్యారు. కుటుంబం ఒంటరిగా ఉండటాన్ని గత కొన్ని రోజులుగా గమనించిన వాళ్లే యఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కన్స్ట్రక్షన్ ఉన్న పేపర్ మిల్ ఇది. ఓనర్ వచ్చేసి కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ కొంతమందిని వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ ఒక ఫ్యామిలీని పెట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ బళ్ళారి నుంచి వచ్చారు, భర్త భార్య, అట్లాగే వాళ్ళ తల్లి తండ్రి కూడా. సో వీళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. రాత్రి వాళ్ళకి అరౌండ్ 3 o'clock టైంలో ఒక నలుగురు వ్యక్తులు రోడ్డు మీద, పక్కనే రోడ్డు కూడా ఉంది దీనికి, రోడ్డు పైన నలుగురు వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తే ఇంటికున్న పెద్ద ఆయన టార్చ్ లైట్ వేసి చూశాడు. చూసి ఎవరు ఏంటని చెప్పి అడగడంతో సడన్ గా ఒక వ్యక్తితో అతను కొట్టడం జరిగింది. మిగతా నలుగురు చీకట్లో కనిపించలేదు. తర్వాత కొడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా అడ్డం వచ్చాడు. అదే క్రమంలో మిగతా నలుగురు కూడా వచ్చి అతను కొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు లేడీస్ లోపలే ఉన్నారు. దానిలో ఒక నలుగురు వ్యక్తులు ఇద్దరు లేడీస్ పైన గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సీన్ విజిట్ చేసాం. హ్యావ్ ఫార్మ్ టీమ్స్. త్వరగా ఎక్కువ జుండి నాప్ చేసి అరెస్ట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ ప్రాపర్లీ.